It's 30. Doing it or not? ఫోటో దిగినప్పుడు ఫోన్ పెడితే అట్లా నేను నగర డన్ షాద్నార్ మున్సిపాలిటీలో ఉన్న పారిశుద్ధ్య కార్మికులకు దీపావళికి పండుగ సందర్భంలో బట్టలు ఇవ్వాలి తిండికి తిండికి బియ్యం ఇవ్వాలని తీసుకొని కౌన్సిలర్ మా 25వ వారి కౌన్సిలర్ కిషోర్ వారి భార్య వాళ్ళ భర్త కలిసి వాళ్ళ తండ్రి అయిన గడ్డం రంగయ్య గారి
సందర్భంగా ఆయన ఆశీస్సులు కొరకు వాళ్ళ దుస్తులు అదేవిధంగా బియ్యము దేనికి బియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టారు. నిజంగా పెద్దల తరఫున కానీ పెద్దలను స్మరించుకుంటే కానీ ఏ దానికి కానీ ఎటువంటి పుణ్య కార్యాలు చేస్తే చాలా పుణ్యం వస్తుంది, బాగుంటుంది. కార్మికులు ఏదో సంతోషపడతారు. బియ్యాలు బియ్యము కట్టుకోడానికి మంచి బట్టలు కూడా బాగా మంచి ఉన్నాయి. అటువంటి బట్టలు ఇచ్చినందుకు వీళ్ళని దంపతులను నేను అభినందిస్తున్నాను. నందకిషోర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు షాదార్పట్టంలో వారి తండ్రి గారి జ్ఞాపకార్థం మంచి కార్యక్రమం ఈరోజు పెట్టారు. అంటే స్థానిక ఇక్కడ మున్సిపాలిటీలో పనిచేసే వారికి ఒక దాదాపు ఒక 30 మందికి నిత్యావసర వస్తువులు అలాగే బట్టలు పంపిణీ చేశారు. అంటే మనీ దుబారా చేయకుండా కష్టపడేటోళ్లకు ఈ విధంగా ఇస్తే సేవా దృక్పథం పెరుగుతుంది, వాళ్ళని కూడా గౌరవించినట్టు ఉంటుందని చెప్పి మంచి కార్యక్రమం చేశారు. ఇలాంటి కార్యక్రమాలు ముందు చాలా చేయాలని చెప్పి ఆశిస్తూ వారికి వారి కుటుంబ సభ్యులకు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. కార్మిక సభ్యులందరికీ ఇవ్వడానికి కారణం ఏంటంటే గత 4.5 సంవత్సరాల నుంచి వాళ్ళు కరోనాలో కానీ మిగతా దానికి పారిశుద్ధ్యంలో కానీ మా వార్డులో ఎంతో మంచి సర్వీస్ ఇచ్చినందుకు ఇలాంటి వాళ్లకు మేము మా తండ్రి గారి ఆశీస్సులతో వారందరికీ బట్టలు బియ్యం బ్యాగ్ 25 కేజీ ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు మంచిగా ఉంటేనే మనకు వార్డు పరిశుభ్రత ఉంటుంది. కావున ఇసంటోళ్లకు సేవ చేయాలని మేము ముందుకు వచ్చినందుకు ఎందుకంటే మాకు మాజీ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ గారు, ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి గారు వారి సహకారంతో ఇలాగే ముందు మరెన్నో కార్యక్రమాలు నిర్వహిస్తామని ఇలాగే చెప్పారు.